ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ ఉదయకాలమే దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరితో ప్రభు మాట్లాడును గాక. ఈ ఉదయకాలం దేవుని మాటను కొద్దిగా జాగ్రత్తగా మనం విందాం. 42వ కీర్తన 5వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. కోరావు కుమారులు రచించిన కీర్తన ఇది. కొంచెం జాగ్రత్తగా మనం ఆ మాటలు విందాం. నా ప్రాణమ, నీవు ఎలాగు కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. ఈ మాటలు కోరావు కుమారులు చాలా దుఃఖకరమైన పరిస్థితిలో, వారికున్న పరిస్థితులు, వారికున్న సమస్యలు బాగా ఎక్కువైపోయిన సమయంలో వారు ఆ సమయంలో రచించిన పద్యం ఇది. ఒక్కసారి ఆ మాటను జాగ్రత్తగా మనం గమనిస్తే, నా ప్రాణమ నీవు ఎలాగు కృంగి ఉన్నావు అని తన ప్రాణానికే ప్రశ్న వేసుకుంటున్నారు. నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు, తొందరబాటు. వినండి, జాగ్రత్తగా వినండి. నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. ఇంకొక మాట చూడండి, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు అంటే, తన సొంత ప్రాణానికే తొందరపడుతున్న తన ప్రాణానికే, తొందరపడుతున్న తన స్వభావానికి, తొందరపడుతున్న తన ఆలోచనకి వారు చెప్పుతున్న మాటలు ఇవి. ఏమనంటారంటే, నీవు తొందరపడకు నా ప్రాణమా, ఎందుకు తొందరపడుచున్నావు, ఎందుకు కురింగిపోతున్నావు అని చెప్తూ అంటాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎవరి యందు నిరీక్షణ ఉంచాలంట? ఈరోజు చాలామంది కుటుంబాల్లో తొందరబాటు అనేది చాలా ఎక్కువైపోయి, దానివలన కృంగిపోతూ ఏం జరిగిపోతుందో, ఏమైపోతుందో అని ఆలోచన తప్ప మంచి ఆలోచనలు ఎన్నడూ వారికి రాదు. వారి పరిస్థితులు అన్నీ చక్కగా ఉన్నా, మంచిగా ఉన్నా, కొన్నిసార్లు తొందరబాటు వలన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు వలన నోటి మాట ద్వారా దుఃఖపరుస్తారు. తొందరపాటు వలన భయంకరమైన సమస్యలను తెచ్చుకుంటారు. తొందరపాటు వలన గొడవలు తెచ్చుకుంటారు. తొందరపాటు వలన పగ పెరిగిపోతుంది. తొందరపాటు వలన నష్టాలే తప్ప తొందరపాటు వలన వచ్చిన లాభం ఏదీ లేదు. అందుకని ఇక్కడ అంటాడు, ఇదిగో నా ప్రాణమా నువ్వు కృంగిపోకు, ఎందుకు తొందరపడుతున్నావు, దేవుని మీద నిరీక్షణ ఉంచము. ఈరోజు మీరు దేవుని మీద నిరీక్షణ ఉంచి, రేపు ఏమి జరగబోతుందో, రేపు నీకు ఏది కావాలో, రేపు నీ ఉద్యోగమైనా, వ్యాపారంలోనైనా, నీ కుటుంబ వ్యవస్థలైనా, నీ పిల్లల విషయమైనా, నీ ఫ్యూచర్ రాబోతున్న కాలంలో ఏది కావాలని నువ్వు కోరుతున్నావో అది దేవుని మీద నువ్వు నిరీక్షణ ఉంచగలిగితే నువ్వు ఎన్నడూ కృంగిపోవు. మరొక మాట చెప్పనా, తొందరబాటు వలన కలిగిన కృంగుదల ఈ యొక్క నిరీక్షణ దేవుని మీద ఉంచితే అది నీకు జరగదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద నిరీక్షణ ఉంచినవే అనుకో, నిశ్చయంగా నీవు కృంగిపోవు, అలసిపోవు, కన్నీరు విడవు, బాధపడవు, ఏది కూడా నువ్వు పోగొట్టుకోవు. నువ్వు ఈరోజు పోగొట్టుకుంటున్నావన్నా, సమస్యలు గురవుతున్నావన్నా, భయంకరమైన పరిస్థితులే మీకు వస్తున్నాయనంటే కారణం ఏంటంటే తొందరబాటు. అందుకనే ఇక్కడ కోరావు కుమారులు రచించిన దాంట్లో మనం గమనిస్తే, దేవుని మీద నిరీక్షణ ఉంచుము. ఈరోజు ఏది కావాలన్నా, నీ సమస్యలు తీరాలన్నా, నీ కష్టాలు తొలగిపోవాలన్నా, నీ బాధలు తొలగిపోవాలన్నా, ప్రతి వాటికి నీకు జవాబు కావాలన్నా, నిశ్చయముగా ఆయన మీద నిరీక్షణ ఉంచగలిగితే ఆయన ఒక్కడే నీ ప్రతి కార్యాలలో, లేదా నీ ప్రతి విషయాలలో, లేదా నీ కుటుంబ వ్యవస్థలో ఒక నెమ్మదిని కలగజేసి జవాబుని దయచేసే దేవుడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ గమనించండి, ఆయన్నే నా రక్షణకర్త అనియు, నా దేవుడనియు చెప్పుకొనుచు, ఇంకానూ నేను ఆయనను స్తుతించెదను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కోరావు కుమారులు చక్కని మాటలు రాస్తున్నారు. మేము ఎన్నడూ ఆయనను మర్చిపోము. మాకొచ్చిన సమస్యలు, మాకొచ్చిన పరిస్థితులు, మాకొచ్చిన భయంకరమైన కృంగుదల మామూలుది కాదు. ఆయనను మేము కృంగిపోకుండా నిశ్చయముగా ఆయన మీద నిరీక్షణ ఉంచి భారము కలిగి ఉన్నాము గనక ఇన్ని పరిస్థితులు కూడా మరిచిపోకుండా ఇంకాను ఆయనను మేము స్తుతిస్తానే ఉన్నాము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని విషయాలలో ఆయనను మీరు స్తుతిస్తున్నారా? అన్ని కుటుంబ పరిస్థితులు ఎలాగూ మారినను మీరు ఆయనను స్తుతిస్తున్నారా? ఆయన ఇచ్చినప్పుడు స్తుతిస్తున్నారు, మరి పోగొట్టుకున్నప్పుడు కూడా స్తుతిస్తున్నారా? నేను అంటాను, ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా దేవునికే మహిమ కలుగునుగా. కానీ ప్రతి దినము నువ్వు స్తుతించగలిగితే నీకును, నీ కుటుంబానికిను, నీ పిల్లలకును, నీ వ్యాపారానికి ఆయన ఒక దుర్గమును స్థాపిస్తాడు. అనగా ఒక కాపుదల దయచేస్తాడు. అనగా ఒక భద్రతను, ఒక కంచెను ఆయన వేస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయన నిత్యము స్తుతించినప్పుడు. ఈరోజు కోరావు కుమారులు చెప్పే మాట ఏంటంటే, అయ్యా
ఏది జరిగినా ఏదేమైనా సరే మేము మాత్రము నిన్ను స్తుతించడం మానము. ఇంకాను మేము స్తుతిస్తూనే ఉంటాం. ఎందుకంటే మా నిరీక్షణ ఏంటంటే మీరు ఉన్నారనే ఒక గొప్ప ధైర్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నిశ్చయముగా ఈ నిరీక్షణ దేవుని మీద ఉంచగలిగితే అది కుటుంబ వ్యవస్థ అయి ఉండొచ్చు, లేదా సమస్యలై ఉండొచ్చు, పిల్లలై ఉండొచ్చు, లేదా డబ్బు విషయమై ఉండొచ్చు. ఏదేమైనా సరే ఆయన మీద నీ భారం, లేదా ఆయన మీద నీ నిరీక్షణ ఉంచగలిగితే, ఆయన నిత్యము నువ్వు స్తుతించగలిగితే, ఆయన ఒక్కడే నిన్ను కృంగిపోకుండా నిన్ను నిలబెట్టి, ధైర్యముగా నిలబెట్టి అనేకులకు దీవెనకరంగా నా దేవుడు మార్చగలిగిన వాడు. ఈ మాటలు విన్న మీరు ఒక మంచి తీర్మానం చేసుకొని కళ్ళు మూసి నాతో కలిసి ఏకీభవించండి. మనమందరం కలిసి ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, నీకు స్తోత్రం. అవును ప్రభువా, ఏ విషయంలో కూడా కృంగిపోకుండా నీ మీద మేము నిరీక్షణ కలిగిన వారమై ఉన్నప్పుడు, నిత్యము నిన్ను స్తుతించినప్పుడు మా కృంగుదల పోగొట్టే దేవుడవు, నిశ్చయము మా భయమును పోగొట్టే దేవుడవు, మాకు జవాబును దయచే దేవుడవు. మీ మీద మేము నిరీక్షణ ఉంచినప్పుడు మీరు ఒక్కరే మాకు జవాబును దయచేసి మా కన్నీరు తుడిచి, మా సమస్యలు తుడిచి నెమ్మది, సమాధానం, ఆరోగ్యం, క్షేమం, అభివృద్ధిని కలగ చేయగలిగిన ఏకైక దేవుడవు నీ ఒక్కడివే స్వామి. నీ మీద మా భారము మోపి, నీ మీద మేము నిరీక్షణ ఉంచి, నిశ్చయముగా అలాగూ మేము కొనసాగింపబడినట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తూ, నజరేయుడని యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కృపతోనే ఇచ్చినావు, నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కృపతోనే ఇచ్చినావు. నిత్యమైన నిబంధనను నా కొరకై స్థిరపరచితివే, నిత్యమైన నిబంధనను నా కొరకై స్థిరపరచితివే. ఆనందించెదను శ్రమ నిందలలో, పొందెదనీవిచ్చు బహుమానమును. ఆనందించెదను శ్రమ నిందలలో, పొందెదనీవిచ్చు బహుమానమును. మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమనున్న